శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఉత్తరం ప్రధాన వీధి కలిగి ప్రధాన ద్వారము సింహద్వారము ఉన్నటువంటి డూప్లెక్స్ హౌస్ కు సంబంధించి, ఆ ఇంటిలో ఉన్నటువంటి దోషాలకు సంబంధించి, గృహస్థులు ఎటువంటి సమస్యలు ఫేస్ చేశారు అనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి అయినా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, రీసెంట్గా ఒక 3 డేస్ బ్యాక్ విజిట్ చేసినటువంటి హౌస్కు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షట్టర్, ఈ షట్టర్కి ఎదురుగా ఉత్తర ఈశాన్యంలో ఒక వాకిలి, అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసుకున్నటువంటి స్టేర్ కేస్కి సంబంధించి ఒక ప్రొటెక్టింగ్ రూమ్ లాగా ఈ ఉత్తరం ఫేసింగ్ తో ఉన్నటువంటి హౌస్ని ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ హౌస్ కు సంబంధించి పడమర, దక్షిణం, తూర్పు ఎటువైపు కూడాను స్లాబ్ ఎక్స్టెన్షన్స్ లేవు. కేవలం ఉత్తరం వైపు మాత్రమే బాల్కనీ తీసుకున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు వైపు మాత్రం ఇల్లు ఏర్పాటు చేసుకొని నివసించినటువంటి కొంతకాలానికి వారికి ఏదో సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఎవరో సిద్ధాంతి గారిని పిలిపించుకుంటే, ఈశాన్యంలో అసలు మీరు వాకిలి పెట్టకపోతే ఎలాగా అని చెప్పేసి ఈశాన్యంలో కింద కమర్షియల్ స్పేస్లో, ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో, అన్ని ఫ్లోర్స్లో కూడాను ఈశాన్యం వైపుగా వాకిల్ని ఏర్పాటు చేయించారు. అలాగే స్లాబ్ ఏరియా లేని కారణం చేత ఆ వాకిలి వరకు ఒక చిన్న బాల్కనీ లాగా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు, ఫస్ట్ ఫ్లోర్ ద్వారం కోసం ఏర్పాటు చేసినటువంటి స్లాబ్ ఏరియా, సెకండ్ ఫ్లోర్ ద్వారం కోసం ఏర్పాటు చేసినటువంటి స్లాబ్ ఏరియా. రియల్ టైంలో నేను వెళ్ళి విజిట్ చేసిన తర్వాత కొన్ని అంశాలను గమనించడం జరిగింది. వాటికి సంబంధించి, డ్రాయింగ్కి సంబంధించి ఇక్కడ మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రౌండ్ ఫ్లోర్లో కమర్షియల్ స్పేసు, ఈ గ్రౌండ్ ఫ్లోర్లో వాయువ్యం కట్ అయ్యేలాగా స్టేర్ కేసు, ఆ స్టేర్ కేస్కు సంబంధించి స్లాబ్ ఏరియా కింద ఒక ప్రొటెక్టింగ్ రూమ్, ఈ సెటప్ అంతా కూడా ఈ డ్రాయింగ్ మీరు గమనించవచ్చు. అలాగే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతే స్టేర్ కేస్ ఎక్కి మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే లివింగ్ ఏరియా, అలాగే డూప్లెక్స్ స్టేర్స్, డైనింగ్ ఏరియా, బెడ్రూము, కిచెను, యూటిలిటీ ఇవంతా మీరు గమనించవచ్చు. అదేవిధంగా డూప్లెక్స్ పైకి వెళ్ళిన తర్వాత బెడ్రూమ్ ప్లేస్లో బెడ్రూమ్ ఇంకొద్దిగా పెద్దగా చేసుకున్నటువంటి సిచ్యువేషన్, అలాగే అటాచ్డ్ టాయిలెట్తో, డ్రెస్సింగ్తో ఈ రూమ్ ప్రొవిజన్, అలాగే అదేవిధంగా కింద హాల్ ప్రొవిజన్ ఏదైతే ఉందో ఈ హాల్ ప్రొవిజన్ ప్లేస్కి సంబంధించి ఇదే ఏరియాలో చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇక్కడ గమనించవచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్ అలాగే అటాచ్డ్ టాయిలెట్ని మీరు గమనించవచ్చు. వీటికి సంబంధించి డిగ్రీస్లో మనం చెక్ చేసుకున్నప్పుడు ప్రధాన ద్వారము చాలా బాగా వచ్చింది, ద్వితీయ స్థానంలోకి వచ్చింది. మనం ఎన్నో వీడియోల్లో చెప్పుకున్నాము ద్వితీయ స్థానంలో వచ్చినటువంటి ద్వారము కుటుంబంలో యజమానికి కావచ్చు, వ్యాపారం చేసేటువంటి వ్యక్తులకు కావచ్చు, పనిచేసేటువంటి వ్యక్తులకు కావచ్చు ఉన్నత స్థానాన్ని ఇస్తుంది. పర్టికులర్గా బిజినెస్ చేసేటువంటి వ్యక్తులకి చాలా మంచి అవకాశాలను, బిజినెస్ ఎక్స్పాన్షన్ అయ్యేదానికి చాలా ఎక్కువగా హెల్ప్ చేస్తుంది, పెద్ద వ్యాపారాలు చేయడానికి అవకాశం ఇస్తుంది అని చెప్పేసి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళే వరకు కూడాను చాలా బాగా తోడ్పడుతుంది అని చెప్పేసి మనం ఎన్నో వీడియోలో చెప్పుకున్నాము. కానీ మధ్యలో వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈశాన్యం వైపు వాకిలి మాత్రం తూర్పు ఈశాన్య పర్జన్య పదదేవత స్థానంలోకి రావడం జరిగింది. ఈ పర్జన్య పదదేవత స్థానంలో వచ్చినటువంటి వాకిలి వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఇంటి ఆడపిల్లల నుంచి ఖర్చులు ఉంటాయి, స్త్రీలకి కొద్దిగా ఎక్కువగా ఖర్చులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సిచ్యువేషన్ కూడాను గృహస్థులు యాక్సెప్ట్ చేశారు. ఇంటి ఆడపిల్లకి ఎక్కువగానే వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి, అవసరానికి మించి వాళ్ళకున్నటువంటి తాహకు మించి ఎక్కువగానే ఇచ్చినటువంటి పరిస్థితి. తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో వచ్చినటువంటి బెడ్రూము, బెడ్రూమ్కి అటాచ్డ్గా వచ్చినటువంటి టాయిలెట్ పొజిషన్ వచ్చేసి పుష్పదంతా వరుణ స్థానంలోకి రావడం జరిగింది.
మనం గతంలో ఎన్నో వీడియోలో చెప్పుకున్నాం, పుష్పదంత అండ్ వరుణ స్థానంలోకి ఎప్పుడైతే టాయిలెట్ టాయిలెట్ కమోడ్ వస్తుందో, గృహస్థులు వారికి ఉన్నటువంటి అన్ని స్థిర ఆస్తుల్ని పోగొట్టుకోవడం, స్థిరాస్తులు లిటిగేషన్స్ లో ఉండడం, అదేవిధంగా ఆస్తులన్నీ కోల్పోయి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం, ఇట్లాంటివి మనం ఎన్నో కేస్ స్టడీస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇక్కడ ఈ తూర్పు ఈశాన్యంలో వాకిలి ఏర్పాటు చేయడము, అదేవిధంగా వీరు పడుకునేటువంటి బెడ్ పొజిషన్ ఏదైతే ఉందో, డూప్లెక్స్ లో పైన బెడ్రూమ్ లో పడుకుంటారు వీరు, ఈ పడుకునేటువంటి బెడ్ పొజిషన్ వచ్చేసి కంప్లీట్ గా డిస్పోజల్ ఏరియాలోకి వచ్చింది. డిస్పోజల్ ఏరియాలోకి ఎప్పుడైతే బెడ్ వస్తుందో, యజమాని కావచ్చు యజమానురాలు కావచ్చు ఎవరైనా వర్క్ చేసేటువంటి వాళ్ళు ఉంటే వారు పనిచేసేటువంటి వాటిల్లో విజయం అనేది చాలా దూరంగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి, అనారోగ్యం ఉంటుంది, అనారోగ్యానికి ఎక్కువగా డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి ఇక్కడ అనారోగ్యము, అదేవిధంగా పడమరలో వచ్చినటువంటి టాయిలెట్ వల్ల స్థిరాస్తులను అమ్ముకొని మరీ ఆరోగ్యానికి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి, లేదంటే ఇంటి ఆడపిల్లకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆగ్నేయంలో యూటిలిటీ ఏరియా ఏదైతే ఉందో, స్ట్రక్చరల్ గా వచ్చినటువంటి ఆగ్నేయంలో గోడలు చిన్నగా పెట్టారు. అపార్ట్మెంట్ లో ఎలాగైతే బాల్కనీస్ కి యూటిలిటీస్ కు సంబంధించి 4 అంగుళాలు గోడలు పెడతారో, అలాగ 4 అంగుళాలు గోడలు పెట్టి ఇంటికి ఆగ్నేయం పెంపు ఉండేలాగా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇలా ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఆగ్నేయ దోషం ఏర్పడింది. స్త్రీలకు అనారోగ్యాలు, అనారోగ్యాలకు ఎక్కువగా ఖర్చు అవడం, ఫైనాన్షియల్ గా అన్స్టెబిలిటీ ఉండడము, ఈ పరిస్థితులు. తర్వాత బ్రహ్మస్థానంలో స్టేర్ కేసు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్రహ్మస్థానంలో ఈ డూప్లెక్స్ స్టేర్ కేసు వచ్చింది బ్రహ్మ పెరియమీటర్ లో. ఎప్పుడైతే ఈ బ్రహ్మస్థానం డిస్టర్బ్ అయిందో, గృహస్థులకి ఉదర భాగానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు, ఉదరంలో ఏదో ఒక ఇబ్బందులు, వాటికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆగ్నేయ దోషము, ఉదరానికి సంబంధించినటువంటి ప్రదేశంలో ఇక్కడ డిస్టర్బెన్స్, అదేవిధంగా పడమరలో కూడా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఉదరానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఉంటాయి. ఇక్కడ నేను రియల్ టైంలో వెళ్ళినప్పటికీ ఎగ్జాక్ట్ గా సెంటర్ ఆఫ్ ద హౌస్ నాభిస్థానంలో ఒక 350 లీటర్ల ఫ్రిడ్జ్ ఒకటి కనిపించింది. ఈ ఇంటి యజమానురాలకి సుమారుగా ఒక 3-4 సార్లు ఆపరేషన్ చేసినటువంటి పరిస్థితి, ఒకటే ప్రాబ్లం కి సంబంధించి ఆపరేషన్ ఫెయిల్ అయ్యి సక్సెస్ కాక 3-4 సార్లు ఆపరేషన్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే గుండెకు సంబంధించినటువంటి మర్మస్థానం గోడ కిందకి మెట్ల కిందకి వచ్చినటువంటి పరిస్థితి. ఇంటి యజమాని చాలా రోజులుగా లేదంటే చాలా సంవత్సరాలుగా గుండెకు సంబంధించి చిన్న ఇబ్బంది ఉంది. ఆ కారణం చేత ప్రతిరోజు ఒక టాబ్లెట్ వేసుకునేటువంటి పరిస్థితి గుండెకు సంబంధించి కేర్ తీసుకోవడం కోసం. అలాగే యజమానురాలకు కూడాను గుండెకు సంబంధించి వీక్ గా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఫస్ట్ ఫ్లోర్ లోకి డూప్లెక్స్ లోకి వెళ్ళిపోతే వీరికి వచ్చినటువంటి టాయిలెట్ ప్లేస్ వచ్చేసి, అటాచ్ టాయిలెట్ ప్లేస్ వచ్చేసి పవర్ అండ్ కాన్ఫిడెన్స్ ప్లేస్ లో దక్షిణ ఆగ్నేయంలో రావడం వల్ల ఏ పని కూడాను తొందరగా చేయలేకపోవడము, ఆ ధైర్యం లేకపోవడము, సెక్యూరిటీగా ఫీల్ అవ్వకపోవడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేవిధంగా ఉత్తరం వైపు వాయువ్యంగా ఏర్పాటు చేసుకున్నటువంటి బెడ్రూమ్, అలాగే బెడ్రూమ్లో అటాచ్డ్గా ఏర్పాటు చేసుకున్నటువంటి టాయిలెట్ వచ్చేసి ఖచ్చితంగా డిగ్రీల్లో విదిక్కు వాయువ్యంలో రావడము. ఈ విదిక్కు వాయువ్యంలో ఎప్పుడైతే టాయిలెట్ వస్తుందో, గృహస్థుల యొక్క మానసిక స్థితి సరిగినటువంటి విధంగా ఉండదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వారికి జీవితంలో కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా కోల్పోతారు. అందరూ కూడాను మాట ఇచ్చి నిలబెట్టుకోలేక వీరి నుంచి దాటివేసేటువంటి పరిస్థితి. రుణాలుంటాయి, బ్యాంకుకు సంబంధించినటువంటి జప్తు చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఆస్తులు వేలం వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమరలో ఎప్పుడైతే టాయిలెట్ వచ్చి వాయువైన టాయిలెట్ వచ్చిందో, ఈ ఆస్తులకు సంబంధించినటువంటి లిటిగేషన్, అన్నదమ్ముల మధ్యలో వివాదాలు, వాటికి సంబంధించినటువంటి లీగల్ ఇష్యూస్, లేదంటే బ్యాంకుల్లో ఆస్తులు ఆగిపోవడము, బ్యాంకుల్లో ఆస్తులకు సంబంధించినటువంటి డిస్ప్యూట్స్, ఇట్లాంటివి మనం గమనించవచ్చు. వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఈ గృహస్థులు మనకి ఒప్పుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి మనం డిగ్రీల్లో చెక్ చేసుకున్నప్పుడు ఏవేవైతే ఫలితాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఎంతో కొంత స్వాంతన కలగడము, మంచి ఫలితాలను చూడటము, ఇన్స్టాంట్గా మీరు కొంత మార్పును గమనించడం అనేది జరుగుతూ ఉంటుంది.